ముఖ్యంగా ఊరుగల్లనేటప్పటికి కబ్జాలకు పుట్టినిల్లు అన్న విధంగా తయారవుతుంది ఎందుకంటే సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి భూముల కాడ నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా రాజకీయ నాయకులు అధికారులతో కుమ్మక్కై కబ్జా చేస్తున్నారు అంటున్నారు కదా ప్రజలగా మీరు ఏమంటున్నారు గతంలో ఇప్పుడు మొన్న మీరు 2016 వరదలు మొన్న రీసెంట్ గా వచ్చిన వరదలు మీరు చూడొచ్చు ఆ నల్ల ఆ వరదలు మొత్తంకు కారణాలు ఏంటి అంటే వరదలకు నాలాల మీద అక్రమం మొత్తం గృహాలు కట్టడం వల్ల ఎక్కడికక్కడికి దిగ్బంధం అయిపోయిన వాటర్ ఎటు పోలేని డ్రైనేజ్ వ్యవస్థ అసలు లేని వ్యవస్థ అది మొత్తం అక్రమంగా ఇక్కడ పడితే అక్కడ ఇళ్ళు నిర్మించుకున్నారు అక్రమ నాలాలు కట్టేసిండ్లు వరదలు మొత్తం ఎక్కడికక్కడ ముంపుకు గురైంది కేటీఆర్ ఆ తరహంలో ఏదో హుటా హుటా అనొచ్చి పెద్ద ఎత్తున మేము అగ మేము ఇగాన్ని అదని ఇదని ఏదో చేసిండు కానీ ఏం కాలే వరదలకు అసలు వాళ్ళకి వరద బాధితులు ఎటువంటి సహాయం అందలే ఇంకోటి ఏంటిదంటే ఈ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో అందరూ ఈ కబ్జా కూరలే ఉన్నారు ఎక్కువ మొత్తం వీళ్ళే ఉన్నారు ఎటువంటి వరద సహాయం అందలే ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఏంటంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ముందుంది ఇంకోటి ఏంటంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ వారిది గెలిపే కాదు అసలు ఒక అందరికీ డబ్బులు ఎరవేసి ఓట్లు దందుకున్నటువంటి వ్యవస్థ టీఆర్ఎస్ వ్యవస్థ ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఊరుగల్లకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చింది ఆ హామీలు ఏమైనా అమలు చేయడం జరిగింది అసలు ఇప్పటి వరకు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎటువంటి హామీలని నెరవేర్చలే అది మీరు చూసినట్టయితే నిరుద్యోగ వృత్తి అని 2016 అని మొన్న రీసెంట్గా 2018 మేనిఫెస్టోల్ ఎలక్షన్లో పెట్టిండు ఎవ్వరికి ఏ ఒక్క నిరుద్యోగ పర్సన్ రాలే నిన్న కాక మొన్న కాకతీయ యూనివర్సిటీ మన సునీల్ నాయక్ అనేటువంటి చనిపోయిండు అటువంటి పరామర్శించని కుటుంబం ఒక్క పరమ కుటుంబంలో ఒక్కరిని కూడా పరామర్శించని నేతలు సిఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా ఇప్పుడు అంటే ఈ ఊరుగల్లు 30వ తారీఖున జరగబెట్టేటువంటి ఎన్నికలకు సంబంధించి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రజల్ని మననం చేసుకునే పనిలో భాగంగా ఎన్నో హామీలు ఇస్తున్నాయి ఆ హామీల్లో భాగంగా మీరు ఏ పార్టీ వస్తే ఆ ఊరుగల్లకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మేమైతే మేము గతంలో చూసినాం ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని చూసినాం మేము మొత్తానికి అయితే మేము కాషాయ దళాన్ని ఎన్నుకోవాలి కాషాయ దళమే రావాలి రాబోతున్న వరంగల్ కంచుకోటపై కాషాయ జెండా ఎగరాలనేది మా యొక్క లక్ష్యం ఎందుకంటే వీళ్ళు హుటాహుటాన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎలక్షన్లో వీళ్ళు ఎలక్షన్ల కోసమే ఇదంతా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండ్రు అటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవన్నీ హుటాహుటనే ఉంది కానీ ఎటువంటి అసలైన సిసలైన పరిపాలన అనేది ఏం లేదు ఓకే థ్యాంక్ యూ ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే ఊరుగల్లులో టీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాల నుంచి కూడా మాయమాటలు చెప్తుంది తప్ప అభివృద్ధి చేసింది లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఊరుగల్లు వాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ 7 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి నిధుల ద్వారానే ఇక్కడ అభివృద్ధి జరిగింది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా నిధులు వచ్చింది తక్కువ వారి మాటలు చెప్పుకున్నది ఎక్కువ అంటూ కూడా వీరు చెప్తున్నారు ఊరుగల్లులో ఒక్క కార్పొరేటర్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ మేయర్ని కైవసం చేసుకుంటే మా ఊరుగల్లులో ఉన్నటువంటి అన్ని ప్రధాన సమస్యలు తీరుతాయనే ఆశాభావంతో ఇక్కడ ఊరుగల్లు ప్రజలు ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి 30వ తారీఖున జరగబోయేటటువంటి ఊరుగల్లు కార్పొరేషన్కి సంబంధించి ఊరుగల్లు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర.